Hi friends, welcome back to our channel INB Jobs Info. Friends, Andhra Pradesh lo maro kotta notification vidudala kavadam jarigindi. ఈ నోటిఫికేషన్ ద్వారా జిల్లా కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్లో ఉద్యోగాలనైతే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. అన్నీ కూడా మనకి ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఫీజు కూడా ఉండదు, ఎంపిక ప్రక్రియలో భాగంగా ఎగ్జామ్ కూడా ఉండదు. అప్లికేషన్ అనేది మీరు ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఉద్యోగాలకు సంబంధించినటువంటి మరికొంత సమాచారం ఈ వీడియోలో చెప్తాను. మీరు వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు కానీ మొదటిసారి మన ఛానల్లో వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి. చాలా మంది ప్రతి వీడియో కూడా చూడకుండా తమ జిల్లాల్లో కూడా ఇలాంటి నోటిఫికేషన్స్ వస్తే తెలియజేయండి అని అడుగుతున్నారు, కానీ వాళ్ళు ప్రతి వీడియోను కూడా ఫాలో అవ్వకపోవడం వల్ల మీ జిల్లాలో కూడా నోటిఫికేషన్ అనేది రావడం వల్ల అది మీరైతే మిస్ అవుతున్నారు. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని తప్పనిసరిగా యాక్టివేట్ అయితే చేసుకోండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్తో పాటుగా ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే ఉంటాయి, అందులో కూడా జాయిన్ అవ్వండి. అక్కడ కూడా మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక ఫుల్ డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ మనకి విభిన్న ప్రతిభావంతులు అంటే వికలాంగుల కోటాలో బ్యాక్లాగ్ ఉద్యోగాల ప్రకటన కోసం ఇవ్వడం అయితే జరిగింది. ఇదివరకే అన్ని జిల్లాల్లో కూడా ఇలాంటి నోటిఫికేషన్స్ అయితే విడుదలయ్యాయి. అయితే ఇప్పుడు మనకి మరో నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ నోటిఫికేషన్ అనేది మనకి ఒక అనుబంధ నోటిఫికేషన్, అంటే దానికి కంటిన్యూస్ నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. అప్పుడు ఏవైతే ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లో పేర్కొనలేదో అలాంటి మరికొన్ని ఉద్యోగాలని ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా యాడ్ చేసి మనకి క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చని చెప్పారు. ఇప్పుడు మనకి ఈ నోటిఫికేషన్ అనేది బ్యాక్లాగ్ ఉద్యోగాల కోసం కర్నూలు జిల్లా నుంచి విడుదలైతే చేయడం జరిగింది. ఎలిజిబిలిటీ ఉండేటువంటి అభ్యర్థులు ఏప్రిల్ 22 సాయంత్రం 5 గంటల లోపు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. డిఎస్సి పరిధిలోకి రానటువంటి ఉద్యోగాల యొక్క సంఖ్య మరియు క్వాలిఫికేషన్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మనకి వికలాంగుల కోటాలో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళు ఇక్కడ ఇచ్చినటువంటి రోస్టర్ పాయింట్స్కి అనుగుణంగా ఎలిజిబిలిటీ ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు. జిల్లా కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ నంద్యాలలో ఈ యొక్క వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ల్యాబ్ టెక్నీషియన్ అనేటువంటి పోస్ట్కి క్వాలిఫికేషన్ కానీ చూసుకున్నట్లయితే 2 ఇయర్స్ డిఎంఎల్టీ క్వాలిఫికేషన్ అయితే అడిగారు. అంటే 10th తర్వాత డిఎంఎల్టీ కానీ లేదా బిఎస్సి ఎంఎల్టీ కానీ లేదా పీజీలో మీకు మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్స్ చేస్తున్నా లేదన్నట్లయితే పీజీ డిప్లొమాలో క్లినికల్ బయోకెమిస్ట్రీ అనేటువంటిది కోర్స్ చేస్తున్నా సరే ఎలిజిబుల్ అవుతారు. డిప్లొమా ఇన్ ట్రాన్స్ఫ్యూజన్ టెక్నాలజీ మెడిసిన్ టెక్నాలజీ చేసినా ఎలిజిబుల్ అవుతారు. ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ అనేది ఎంఎల్టీ చేసి 1 ఇయర్ క్లినికల్ ట్రైనింగ్ కానీ అప్రెంటిస్ ట్రైనింగ్ కానీ చేసినట్లయితే ఎలిజిబుల్ అవుతారని చెప్పారు. ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్డ్ అయి ఉండాలని కూడా తెలియజేయడం అయితే జరిగింది. తర్వాత చూసుకున్నట్లయితే ఫార్మాసిస్ట్ ఉద్యోగం, దీనికి డి ఫార్మసీ కానీ బి ఫార్మసీ కానీ అడగడం అయితే జరిగింది. ఏపీ ఫార్మసీ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ అనేది చేసి ఉండాలి అని కూడా తెలియజేశారు. మరో ఉద్యోగం చూసుకుంటే ఎంపీహెచ్ఏ పురుషుల కేటగిరీలో ఉద్యోగం అయితే ఉంది. దీనికి ఇంటర్ లేదా 10వ తరగతి అర్హతతో పాటుగా ఎంపీహెచ్ఏ కోర్స్ అనేది మేల్ క్యాండిడేట్స్ సంబంధించి చేసి ఉండాలని, 4 సంస్థల నుంచి సర్టిఫికేట్ అందిన వారు ఎలిజిబుల్ అవుతారని మనకి ఇక్కడ తెలియజేయడం అయితే జరిగింది. తర్వాత మరొక పోస్ట్ ఏంటంటే ఇదే ఎంపీహెచ్ఏలో ఫిమేల్ క్యాండిడేట్కి సంబంధించి ఇక్కడ 18 లేదా 24 నెలల ఎంపీహెచ్ఏ కోర్స్ అనేది ట్రైనింగ్ అనేది ఫిమేల్ కోర్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారని తెలియజేయడం అయితే జరిగింది. ఈ ఉద్యోగాలకి ఎలిజిబిలిటీ ఉండేటువంటి అభ్యర్థులు అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాలని. అర్హతలు నియమ నిబంధనల కోసం ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు వాళ్ళకి కాల్ చేసి ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్కి డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పడం అయితే జరిగింది. ఏజ్ అనేది 18 నుంచి 52 సంవత్సరాల వయసు అయితే అడగడం అయితే జరిగింది. సో ఈ విధంగా ఎంపిక అయితే ఉంటుంది. ఇక్కడ ఏ విధంగా ఉద్యోగాలకు సంబంధించినటువంటి వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది అనేది కూడా నోటిఫికేషన్లో వాళ్ళు మనకి క్లియర్గా అయితే తెలియజేయడం అయితే జరిగింది. సో ఎలిజిబిలిటీ ఉండేటువంటి అభ్యర్థులు సాధ్యమైనంత తొందరగా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాలి, ఎటువంటి ఎగ్జామ్ కూడా ఉండదు. మరిన్ని నోటిఫికేషన్స్ అనేవి మన ఛానల్ ద్వారా తెలియజేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.